Hi friends, welcome to online patashala. So, iroj manam SSC GD constable exam gurinchi oka chinna important notice chuddamu. So, repat nunchi exam start avutunayi kada. So, 11 nunchi next month 11 varaku jarugutayi exams. So, ee exams gurinchi oka SSC vallu oka notice anedi release chesaru. So, dani gurinchi iroj chuddamu. Alage English related videos anni meeku channel available ga unnai. So, okka sari meer వీడియోస్ అన్నీ ఒకసారి చూస్తే కనుక మీకు రివిజన్ అయిపోతుంది. సో దట్ మీరు ఎగ్జామ్ ఇంకా బాగా రాయగలరు. అండ్ అలాగే మీ ఎగ్జామ్కి ఆల్ ద బెస్ట్, బాగా రాయండి. అండ్ టెన్షన్ పడకుండా బాగా రాయండి, ఓకేనా? సో అడ్మిట్ కార్డ్స్, పెన్, ఇలాంటి మ్యాక్సిమం పెన్ అనేది అలౌ చేయకపోవచ్చు, బట్ మీరు తీసుకెళ్ళండి పెన్ అండ్ ఐడి ప్రూఫ్, ఫొటోస్, అడ్మిట్ కార్డ్. సో ఇలాంటి ఇంపార్టెంట్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకుని ముందే వెళ్ళి ఎగ్జామ్ కన్నా ఒక 1-2 అవర్స్ ముందే అక్కడ ఉండండి, చక్కగా తినండి, బాగా రాయండి ఎగ్జామ్, ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఏంటంటే మనకి నార్మలైజేషన్ అనేది జరుగుతుంది ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో. ఏంటంటే ఆల్రెడీ ఎస్ఎస్సి వాళ్ళు డిక్లేర్ చేసిందంటే మనకి ఎగ్జామ్ మార్క్స్ అనేవి నార్మలైజేషన్ జరుగుతుంది. అసలు ఈ నార్మలైజేషన్ అంటే ఏంటి అది చూద్దాము. ఆ నార్మలైజేషన్ అనేది ఎస్ఎస్సి కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది అనే నోటీస్ మనకి ఇచ్చారు. ఇంకా ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ ఆఫ్ కానిస్టేబుల్ జీడి ఇన్ సంథింగ్ అండ్ హియర్ ఆర్ ఇన్ఫార్మ్డ్ బై ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది 11 నుంచి నెక్స్ట్ మంత్ 11 వరకు జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామ్ అనేది మనకి నార్మలైజ్డ్ బై యూజింగ్ ద ఫార్ములా బేస్డ్ ఆన్ ద కోరిజెండమ్. ఆల్రెడీ మనకి నార్మలైజేషన్ ఎలా చేస్తారు అనేది దాని గురించి మనకు ఆల్రెడీ నోటీస్ అనేది ఇచ్చారు. సో ఈ నార్మలైజేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు 11th నుంచి ఎగ్జామ్ రాస్తున్నారు. సో అందరూ డిఫరెంట్ షిఫ్ట్స్లో డిఫరెంట్ డేస్లో ఎగ్జామ్ అనేది రాస్తారు. సో ఒకరికి ఒక పేపర్ ఈజీగా రావచ్చు, అందరికీ అన్ని సెక్షన్స్ ఈజీగా ఉంటాయి అనేది జరగదు. ఏదో ఒక సెక్షన్ టఫ్ చేస్తారు, ఏదో ఒక సెక్షన్ ఈజీగా ఇస్తారు, కొన్ని మోడరేట్గా ఇస్తారు. సో పేపర్ మొత్తం మోడరేట్గా ఉండొచ్చు, లేదంటే కొన్ని సెక్షన్స్ టఫ్గా ఇచ్చి కొన్ని సెక్షన్స్ మోడరేట్గా ఇవ్వచ్చు, కొన్ని ఈజీగా ఇవ్వచ్చు. సో సెక్షన్ అందరికీ ఒకే రకంగా ఉండకపోతే కనుక పేపర్ మ్యాక్సిమం పేపర్ ఎట్లా చేస్తారంటే, మీకు అన్ని అందరికీ ఒకేలాగా వచ్చేలాగా చూస్తారు. కానీ కొన్ని కొన్ని సెక్షన్స్లో పేపర్ ఈజీగా రావచ్చు. సో పేపర్ ఈజీగా వచ్చినా డిఫికల్ట్గా వచ్చినా వచ్చిన మార్క్స్ బట్టి మీకు నార్మలైజేషన్ అనేది జరుగుతుంది. సో మీ ప్రీవియస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి చాలా ఈజీగా వచ్చింది పేపరు, సో వాళ్ళు ఎక్కువ స్కోర్ చేస్తారు అని అలా ఏమి ఉండదు. మీకు కష్టంగా వచ్చింది కాబట్టి మీకు తక్కువ మార్క్స్ వస్తాయని అలా ఏమి ఉండదు. సో నార్మలైజేషన్ అనేది చేయడం వల్ల ఏంటంటే, పేపర్ లెవెల్ ఎలా ఉన్నా, డిఫికల్టీ లెవెల్ ఎలా ఉన్నా కానీ అందరికీ ఈక్వలైజేషన్ అనేది జరుగుతుంది. సో మీ పేపర్ మీద మీకు వచ్చిన మార్క్స్ని నార్మలైజ్ చేస్తారు, ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఈ ఫార్ములా ప్రకారం మీకు నార్మలైజేషన్ అనేది జరుగుతుంది. సో ఈ ఫార్ములా అంత ఇంపార్టెంట్ కాదు. నేను చెప్పేది ఏంటంటే, మీ ప్రీవియస్ వాళ్ళకి కష్టంగా వచ్చింది కాబట్టి వాళ్ళకి తక్కువ మార్క్స్ వస్తాయి, లేదంటే వాళ్ళకి ఈజీగా వచ్చింది ఎక్కువ మార్క్స్ వస్తాయి అని ఇలాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా, సో నార్మలైజేషన్ అనేది జరుగుతుంది. ఈక్వల్ మార్క్స్ అనేది ఇస్తారు మీ పేపర్ని బట్టి, వచ్చిన హైయెస్ట్ మార్క్స్ బట్టి. ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసి మీకు ఫైనల్ మార్క్స్ అనేది ఇస్తారు. సో అవేమీ పట్టించుకోకుండా మీరు ఎగ్జామ్ బాగా రాయండి. ఎవరెవరో ఏదో చెప్పారు అని వాటిని ఏమి కన్సిడర్ చేయకుండా మీ ఎగ్జామ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి బాగా రాయండి, ఓకేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీ లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ బయోమెట్రిక్ తీసుకోవచ్చు. సో అందుకని మీ హ్యాండ్స్ నీట్గా పెట్టుకుని వెళ్ళండి. సో మీకు థమ్ ఇంప్రెషన్ తీసుకుంటారు అండ్ అలాగే ఫస్ట్ బయోమెట్రిక్ అయ్యాకే అప్పుడు మీరు థంబ్ స్టాంప్ ప్యాడ్ ఇస్తారు కదా, సో దాంతో మీ థంబ్ ఇంప్రెషన్ వేయాల్సి ఉంటుంది. సో అది జాగ్రత్తగా చూసుకోండి. అండ్ మీ అడ్మిట్ కార్డ్స్, 2 ఫొటోస్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి, పెన్ తీసుకెళ్ళండి, మీ ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా ఒరిజినల్దే తీసుకెళ్ళండి. అంతేకాని కలర్ జిరాక్స్ తీసుకుని వాటిని లామినేషన్ చేసి తీసుకెళ్తారు, సో అలాంటివి అలౌ చేయరు. సో ఎస్ఎస్సిలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టి మీ అడ్మిట్ కార్డులో మీ నేమ్ ఎలా ఉంది, ఎగ్జాక్ట్గా మీ ఇంటి పేరు ముందు ఉందా, లేదంటే స్పెల్లింగ్స్ ఎలా ఉన్నాయి, ఆ స్పెల్లింగ్ మీ ఐడి ప్రూఫ్లో ఎలా ఉంది, సో రెండు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే ఐడి ప్రూఫే తీసుకెళ్ళండి. కొంతమందికి ఆధార్ కార్డులో ఒకలా ఉంటుంది, పాన్ కార్డులో ఒకలా ఉంటుంది, ఓటర్ ఐడిలో ఒకలా ఉంటుంది. సో మీ అడ్మిట్ కార్డులో మీ నేమ్ ఎలా ఉంది, ఎగ్జాక్ట్గా ఏముందో అదే నేమ్ ఉన్న ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళండి, ఓకేనా? వేరే ఏం తీసుకెళ్ళొద్దు, ఓకే?
నెక్స్ట్ మీకు ఒక రెండు ఫొటోస్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి, ఎందుకంటే ఒకటి మీరు అక్కడ ఒకవేళ మీ అడ్మిట్ కార్డ్ మీద ఫోటో సరిగ్గా ప్రింట్ చేసి లేకపోతే మీరు అక్కడ వేరే మీకు ఇంకొక అడ్మిట్ కార్డ్ లాగా ఇస్తారు, సో దాని మీద మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫొటోస్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి, ఐడి ప్రూఫ్ ఎగ్జాక్ట్ ఒరిజినల్ కాపీ తీసుకెళ్ళండి, డూప్లికేట్స్ అస్సలు తీసుకెళ్ళొద్దు, జిరాక్స్లు కలర్ జిరాక్స్లు అస్సలు తీసుకెళ్ళొద్దు. అడ్మిట్ కార్డ్ కూడా మీ ఫోటో మీ సిగ్నేచర్ అన్నీ క్లియర్గా ఉన్నాయో లేదో చూసుకోండి, ఓకేనా. అండ్ పెన్స్ తీసుకెళ్ళండి, చక్కగా టిఫిన్ చేసి ఎర్లీగా వెళ్ళండి, కంగారు పడుతూ వెళ్ళకండి, ఓకేనా. సో ఎగ్జామ్ బాగా రాయండి, ఎస్ఎస్సి కానిస్టేబుల్ ఎగ్జామ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.